శ్రీ విష్ణు రబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నరేష్ ప్రధాన పాత్రలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ శుక్రవారం మన ముందుకు రాబోతున్న చిత్రం సామాజ వర్గమన ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం ఈ సినిమా ప్రివ్యూ షో చూడడం జరిగిందండి ఈ ఫిలిం ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది బాలు శ్రీవిష్ణు ఏషియన్ ఎంక్యూబ్ సినిమాస్లో బాక్సాఫీస్లో పనిచేస్తూ ఉంటాడు మధ్యతరగతి కుటుంబం తన నాన్న నరేష్ డిగ్రీ పాస్ అయితే తప్ప ఆస్తి ఇవ్వనని వాళ్ళ నాన్న వీలరామ రాసి పోతాడు అప్పటి నుంచి నరేష్ గజనీ దండయాత్ర చేస్తూనే ఉంటాడు ఆ క్రమంలో సరయు రభ పరిచయం అవుతుంది బాలు సరయుతో ప్రేమలో పడతాడు తీరా చూస్తే ఇద్దరి వరుసల్లో తేడా కొట్టేస్తుంది చివరికి ఈ వరుసల గొడవ ఎలా తీరింది నరేష్ డిగ్రీ పాస్ అయ్యి తన ఆస్తి దక్కించుకుంటాడా అనేది మిగతా కథ ఈ రోజుల్లో కామెడీ సినిమాలు రావడమే గగనంగా ఉంది అందులోనూ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీతో చూసే క్లీన్ కామెడీ సినిమాలు రావడం రేర్ అనే చెప్పొచ్చు ఆ కోవకి చెందినదే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ పూర్తి కామెడీతో తెరకెక్కించినందుకు ఈ సినిమా డైరెక్టర్ రామ్ అబ్రాజ్కి అభినందనలు తప్పకుండా చెప్పాల్సిందే జనరల్గా ప్రతి సినిమాలో శ్రీ విష్ణు పోగ్రిగా కనిపిస్తాడు వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు ఇందులో నరేష్ని శ్రీ విష్ణు తిడుతూ ఉంటాడు డిగ్రీ పరీక్ష పాస్ అవ్వమని ఫస్ట్ హాఫ్లో శ్రీ విష్ణు రోల్ కొంత పాసివ్గా ఉంటుంది నరేష్ రోల్ మాత్రం హిలేరియస్ కామెడీని అందించింది అసలు ఫస్ట్ హాఫ్ పూర్తిగా నరేష్ మీదనే నిలబడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఫస్ట్ హాఫ్ పూర్తిగా కామెడీతో సాగుతూ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అక్కడక్కడ కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నా కామెడీ వల్ల కవర్ అయిపోతాయి సినిమాలో డైలాగ్స్ తోటాల్లా పేలాయి ఆఫ్టర్ ఆల్ ఏషియన్ బీకామ్ డైలాగులకు ప్రేక్షకులు పడి పడి నవ్వుతారు ఇంటర్వెల్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్తో బ్రేక్ పడుతుంది సెకండ్ హాఫ్ నుంచి హీరో హీరోయిన్ల మధ్య వరసల గొడవ మొదలవుతుంది ఇది స్పాయిలర్ అలర్ట్ అయితే ఇక్కడ నుండి స్టోరీ కాస్త గా ఉంటుంది అయితే కామెడీతో వచ్చే డైలాగ్స్ నవ్విస్తూనే ఉంటాయి కుల భూషణ్గా ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ క్యారెక్టర్ నిజంగా సినిమాకి హైలైట్ తన మార్క్ కామెడీతో నవ్వులు పూయించాడు చాలా రోజులకి వెన్నెల కిషోర్కి మంచి రోల్ దక్కింది క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ ట్విస్ట్తో సినిమా ముగుస్తుంది క్లైమాక్స్ కూడా బాగుంది సెకండ్ హాఫ్ మీద డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది అదొక్కటే సినిమాకి కాస్త మైనస్ కానీ కామెడీతో ఆ మైనస్ కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంది శ్రీ విష్ణు తన సహజమైన ధోరణితోనే నటించాడు ఫస్ట్ హాఫ్ కాస్త పాసివ్గా కనబడిన సెకండ్ హాఫ్కి అందుకున్నాడు రబా మోనికా జాన్ బాగానే చేసింది సీనియర్ నరేష్ కామెడీ హిల్లేరియస్గా ఉంది సుదర్శన్కి ఫుల్ రోల్ దక్కింది కామెడీ బాగానే చేశాడు ముందే చెప్పినట్లు వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంది శ్రీకాంత్ అయ్యర్ బాగానే చేశాడు సినిమాలో సుందర్ పాటలు యావరేజ్గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్గా ఉంది నందు సవీర్ గాన డైలాగ్స్ అద్భుతంగా పేలాయి రామ్ రెడ్డి ఫోటోగ్రఫీ డీసెంట్గానే ఉంది చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ బాగానే ఉంది డైరెక్టర్ రామ్ అబ్రాజు మంచి కామెడీ ఫిల్మ్ తీయడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అయిన సామజ వర్గం సినిమాని బీటాకి సినిమా రికమెండ్ చేస్తుంది ఈ వారం మీ ఫ్యామిలీతో ఈ సినిమా థియేటర్లలో చూసేయండి ఈ సినిమాకు బీటాకి తెలుగు ఇస్తున్న రేటింగ్ 3 out of 5.